హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మైక్రోమాక్స్ నోట్ వన్ మొబైల్ని 1 మంత్ కంటే ఎక్కువ వాడిన తర్వాత దీన్ని పర్చేస్ చేయవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడదాం. దాంతోపాటే 2 మైక్రోమాక్స్ మొబైల్స్ని మీరు గివేవేలోకి వెళ్ళిపొందొచ్చు. సో గివేవే రూల్స్ అనేవి చాలా సింపుల్ ఉంటాయి, ఏంటి అనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం ఈ మైక్రోమాక్స్ నోట్ వన్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇండియన్ బ్రాండ్, అందుకోసమే చాలా ఎక్కువ హైప్ క్రియేట్ అయింది. దాంతోపాటు వీళ్ళు చాలా మంచి స్పెసిఫికేషన్స్ తోటి ఈ మొబైల్ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ మొబైల్ గురించి మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు, చాలా నెగిటివ్ వీడియోస్ చూసుంటారు. కాకపోతే ఫ్రెండ్స్, చాలామంది దీన్ని రివ్యూ చేసినప్పుడు వాళ్ళు మర్చిపోయిన పాయింట్ ఏంటి అంటే ఈ మొబైల్ అనేది ఓన్లీ 11,000కే లాంచ్ చేశారు. 11,000లో మనకు వేరే బ్రాండ్స్తో పోల్చుకున్నట్టయితే చాలా మంచి ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, 11,000 ప్రైస్ సెగ్మెంట్లో మనం అన్ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ప్రాసెసర్ బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి, ఇంటర్నల్ స్టోరేజ్ బాగుండాలి, ర్యామ్ మేనేజ్మెంట్ బాగుండాలి అని చెప్పేసి అన్నీ ఎక్స్పెక్ట్ చేయడానికి కుదరదు. అన్ని బ్రాండ్స్లలో ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు ఏదో ఒక లోపం అయితే ఉంటుంది నేను చెప్పే, ఎస్పెషల్లీ 10,000-11,000 ప్రైస్ సెగ్మెంట్లో. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడినట్టయితే చాలా పెద్ద డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. 6.7 ఇంచ్ సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే చూడడానికి కనిపించేస్తుంది. మీకు చాలా బ్రాండ్స్ అనేవి 11,000 ప్రైస్ సెగ్మెంట్లో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని ప్రొవైడ్ చేయవు, కాకపోతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఈ మొబైల్ బ్రైట్నెస్ చూసుకున్నట్టయితే బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే గొరిల్లా గ్లాస్ 3 లాంటి ప్రొటెక్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు 11,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు ఫ్రెండ్స్. సో 11,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేసినప్పుడు మంచి ప్రాసెసర్ ఇచ్చినప్పుడు ఇంకా కొన్ని కొన్ని వాటి మీద వీళ్ళు ఫోకస్ పెట్టినప్పుడు కొన్నిటి మీద కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. సో మైక్రోమాక్స్ వాళ్ళు కూడా చేసింది అదే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే మనకు ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో స్టార్టింగ్ కొన్ని డివైజెస్ని తీసుకొచ్చారు కదా, దాంట్లో మనకు ఈ బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో కొంచెం ఇష్యూస్ వచ్చాయని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేశారు. కాకపోతే మైక్రోమాక్స్ వాళ్ళు దాన్ని రీప్లేస్మెంట్ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ నాకు పంపించిన డివైజ్లలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, చాలా పక్కాగా అయితే ప్యాకింగ్ ఉందని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చెప్పే ముందు చిన్న ప్రమోషన్ ఉంది. మనలో చాలామంది ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని చూస్తూ ఉంటారు, కాకపోతే వాళ్ళకు సరైన ప్లాట్ఫామ్ అయితే దొరకదు. ఆల్రెడీ దీని గురించి నేను ప్రీవియస్గా కూడా చెప్పాను. ఇప్పుడు నేను కూడా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే నాకు కూడా డబ్బులు వస్తున్నాయి, అందుకోసం నేను చెప్తున్నాను. మీకు కూడా డబ్బులు రావాలని చెప్పేసి అయితే దీని గురించి చెప్పడం జరుగుతుంది. చాలా జెన్యున్ వెబ్సైట్ అబ్స్ట్రాక్స్ అని చెప్పేసుకోవచ్చు. సో దీంట్లో మనకు ఒక రిఫరల్ లింక్ ఉంటుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనం కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక రిఫరల్ లింక్ ఉంటుంది. సో ఆ రిఫరల్ లింక్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మన ఫ్రెండ్స్ తోటి షేర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళు కూడా దాన్ని ఇన్స్టాల్ చేసుకొని కేవైసీ చేసుకున్నారనుకోండి, మీకు ఒక పర్సన్కి 500 రూపీస్ అయితే వస్తాయి. అయితే ఫ్రెండ్స్, మరి ఈ యాప్ని మీరు మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసేటప్పుడు మాత్రం ఒక పాయింట్ వాళ్ళకి చెప్పండి, అదేంటి అంటే ఇది ఒక డిమాట్ అకౌంట్కి సంబంధించిన లింక్. దీన్ని యూస్ చేసి షేర్ మార్కెట్లో మనం షేర్స్ కొనవచ్చు, అమ్మవచ్చు. చాలామంది కొనాలి అమ్మాలి అనుకుంటారు, కాకపోతే ఎలా కొనాలి ఎక్కడ కొనాలి అనేది ఐడియా ఉండదు కదా. సో ఈ విషయం అయితే వాళ్ళకి చెప్పండి. దాంతోపాటు ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి, అంటే వాళ్ళు ఒకవేళ షేర్స్ కొనడం అమ్మడం లాంటివి చేస్తే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయని చెప్పేసి వాళ్ళకు క్లియర్గా చెప్పండి. వాళ్ళకు ఈ రిఫర్ చేసే పద్ధతిని కూడా చెప్పండి, అంటే వాళ్ళు కనుక అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళ రిఫరల్ లింక్ అనేది వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నట్టయితే ఒక్కరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 500 రూపీస్ లేదా 400 రూపీస్ వస్తాయి. వీళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 500 రూపీస్ ఇస్తున్నారు. సో అలా ఒక 10 మందికి రిఫర్ చేసుకున్న ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు నెంబర్ ఆఫ్ యాప్ దొరుకుతాయి. ఆ యాప్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు, ఈ యాప్ ద్వారా డబ్బులు సంపాదించు అని చెప్పేసి. అంతేకాకుండా చాలామంది ఈ నెట్వర్క్ సిస్టమ్లలో జాయిన్ అయిపోతూ ఉంటారు, అంటే మా కింద ఒకరిని జాయిన్ చేయండి, నలుగురిని జాయిన్ చేయండి అని చెప్పేసి, లేదా బుర్స్ లాంటి యాప్స్, ఇంకా ఏవో చెత్త యాప్స్ అనేవన్నీ ఫేక్ చేసే యాప్స్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో దీనిలో మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రీవియస్గా నేను వీడియో చేసినప్పుడు చాలామంది ఇంప్రెస్ అయ్యారు, చాలామంది నాకు వాట్సాప్లో థ్యాంక్ యూ చెప్తున్నారు. రీజన్ ఏంటి అంటే వాళ్ళకి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు సంపాదించుకోవడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. సో దీనివల్ల నాకు కూడా లాభం ఉంటుంది, మీకు కూడా లాభం ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే మీడియకి సంబంధించిన G85 ప్రాసెసర్ని అయితే వాడారు ఫ్రెండ్స్. సో చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే మీకు పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. సో మీరు ఆస్ఫాల్ట్ గేమ్ ఆడినా, పబ్జి గేమ్ ఆడినా, అంటే బ్యాన్ చేసింది కాదు, బ్యాన్ చేయింది, కొరియన్ వర్షన్ ఆడినా, వేరే ఏ గేమ్స్ ఆడినా కూడా మీకు దీంట్లో ల్యాక్స్ అయితే ఎక్కువగా చూడడానికి కనిపించవు. చిన్న చిన్న ల్యాక్స్ అయితే అన్ని మొబైల్స్లో చూడడానికి కనిపించేస్తాయి, దీనిలో కూడా చూడడానికి కనిపించేస్తాయి. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడినట్టు చాలామంది ఇక్కడే డిసప్పాయింట్ అయ్యారని చెప్పేసుకోవచ్చు. నేను కూడా ఇక్కడే డిసప్పాయింట్ అయ్యాను. సో దానికి రీజన్ ఏంటి అంటే చాలా స్లోగా ఇది ఓపెన్ అయ్యేది. కాకపోతే ఫ్రెండ్స్, వీళ్ళు ఇప్పుడు ఒక అప్డేట్ పంపించారు. సో ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రం కెమెరా పర్ఫార్మెన్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పేసుకోవచ్చు. 48+5+2+2 మెగాపిక్సెల్, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా చూడడానికి కనిపించేస్తుంది. సో ఇంతకుముందు మనం వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు స్టెబిలిటీ అనేది అంత బాగుండేది కాదు, కాకపోతే ఈసారి
చాలా స్టేబుల్గా అయితే ఇది వీడియోస్ని రికార్డ్ చేస్తుంది. దాంతోపాటు ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు పోర్ట్రేట్ మోడ్లో క్యాప్చర్ చేసినా తర్వాత సెల్ఫీ కెమెరా యూస్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేసినా కూడా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్ దీనిలో మనకు వైడ్ వన్ L1 సపోర్ట్ ఏదైతే ఉంటుందో అదైతే చూడడానికి కనిపించదు. దీన్ని నోట్ చేసేసుకోండి. యాక్చువల్లీ మైక్రోమాక్స్ వాళ్ళు ముందే చెప్పారు మేము ఫ్యూచర్లో అప్డేట్ ద్వారా దీనికి వైడ్ వన్ L1 సపోర్ట్ ఇవ్వము, L3 సపోర్టే ఉంటుంది, మేము ఫ్యూచర్లో తీసుకొని రాబోయే మొబైల్లలో ఆ ఫీచర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందే చెప్పారు కాబట్టి ఈ వైడ్ వన్ L1 సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి సో ఆ పాయింట్ని అయితే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనకు డిఫరెంట్ స్టోరేజ్లలో అయితే ఈ మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ కూడా చూడడానికి కనిపించేస్తుంది 12,500కు. సో ఎవరైతే ఎక్కువగా స్టోరేజ్ కావాలనుకుంటారో వాళ్ళైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. వాయిస్ గురించి మాట్లాడినట్టయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే దీనిలో ఎటువంటి బ్లోట్వేర్ చూడడానికి కనిపించవు, ఎటువంటి యాడ్స్ చూడడానికి కనిపించవు. సో వీళ్ళు తక్కువ ప్రైస్లో మంచి ప్రాసెస్ తోటి మొబైల్ తీసుకొస్తున్నారు కదా అని చెప్పేసి కకృతి పడి మొత్తం బ్లోట్వేర్స్ని అయితే వీళ్ళు దీనిలో నింపలేదు. దాంతోపాటు యాడ్స్ని అయితే డిస్ప్లే చేయట్లేదు. సో తక్కువ ప్రైస్లో తీసుకొచ్చినా కూడా క్లీన్ UI ఇచ్చారు, కొంచెం మనము స్టాకిష్ UI అని చెప్పేసుకోవచ్చు. కొన్ని కొన్ని ఫీచర్స్ అనేవి మనకు వేరే కస్టమైజ్ లాంటివి కనిపించేస్తూ ఉంటాయి, ప్లస్ UI మాత్రం చూడడానికి చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 తోటే వస్తుంది. ఇన్ ఫ్యూచర్ కూడా వీళ్ళు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పారు, దాంతోపాటు ప్రొవైడ్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే చాలా అప్డేట్స్ అయితే వీళ్ళు రూల్ అవుట్ చేసేసారు. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే 5000mAh బ్యాటరీ ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు హెవీగా యూస్ చేసినా కూడా 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే 1 మంత్ తర్వాత దీని మీద నా ఒపీనియన్ ఏంటి అంటే ఈ మొబైల్ని మనం 11,000 ప్రైస్ సెగ్మెంట్లో పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేరే బ్రాండ్స్తో పోల్చుకున్నట్టయితే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, ప్రాసెసర్ బాగుంది, కెమెరా ఇంప్రూవ్మెంట్ జరిగింది, బ్యాటరీ బ్యాకప్ బాగుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో ఇటువంటి అన్ని ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్టయితే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంది. సో ఇటువంటి ఫీచర్స్ అనేవి అన్ని మనకు వేరే బ్రాండ్స్లో చాలా తక్కువ చూడడానికి కనిపించేస్తుంటాయి. ఎస్పెషల్లీ నాకు నచ్చింది ఏంటి తెలుసా, వీళ్ళు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ చేశారు కదా అని చెప్పేసి వేరే బ్రాండ్స్లో లాగా కాకుండా ఏదో చీప్ క్వాలిటీ మెటీరియల్, చీప్ క్వాలిటీ ప్రాసెసర్ యూజ్ చేయకుండా వీళ్ళ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించారు. అంటే మంచి స్పెసిఫికేషన్స్ ఉండే మొబైల్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇన్ ఫ్యూచర్ కూడా వీళ్ళు ఇంకా మంచి మొబైల్ తీసుకొని రావాలని, మనం మన ఇండియన్ బ్రాండ్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మనం అందరం అయితే కోరుకుందాం. ఫ్రెండ్స్ మరి గివే విషయానికి వచ్చినట్లయితే చాలా సింపుల్, నేను డిస్క్రిప్షన్లో 2 వీడియో లింక్స్ ఇస్తాను, దానిలోకి వెళ్ళేసి ఇందులో ఎంత కెపాసిటీ బ్యాటరీ యూజ్ చేశారు అనేది కింద కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ రోజు లైవ్లోకి వచ్చి నేను విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ.